అండి, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున కిచెన్. నేను ఇప్పుడు బెండకాయ పకోడీ చేస్తున్నానండి, క్రిస్పీ పకోడీ. దానికి ఫస్ట్ బెండకాయలు మంచిగా కడిగి తుడిచి ఇట్లా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, కొంచెం టమాటా కెచప్, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలా. ఇక మొత్తం కలుపుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి బియ్యం పిండి ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బియ్యం పిండి శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా కొద్దిగా బెండకాయ కనబడుతుండాలా, మరీ ఎక్కువ వేయొచ్చు పిండి. నేను స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ కాగానే ఇది కలుపుకుంది ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. అందులోకి వేసేసుకొని ఈ ఫ్రై వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. నేను డీప్ ఫ్రై వేసుకోవాలి. ఫ్రై అయినాయి, ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. తీసేసుకొని మిగిలినవి కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి అయిపోయినాయండి, అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్ పల్లీలు వేసుకోవాలా, కొంచెం కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయినాయండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఏందండి ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ బెండకాయ పకోడీ. ఇది మనం స్నాక్ లాగా తినొచ్చండి, అన్నంకి సైడ్ డిష్ కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి ఇది. ఇంతే అండి, నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.